నేడు సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ అయితే రిలీజ్ కానుంది. అయితే మధ్యాహ్నం 3 గంటలకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ అయితే ఎంపీ ఎన్నికలతో పాటు 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలను కూడా అనౌన్స్ చేయనున్నారన్నమాట. అయితే ఈసారి ఎన్ని దశల్లో ఎన్నికలు జరగనున్నాయనేది తీవ్ర ఉత్కంఠ భరితంగా అయితే సాగుతుంది. అయితే 2019లో ఎన్నికల షెడ్యూల్ మార్చి 10న విడుదలైంది. ఈసారి 6 రోజులు ఆలస్యంగా ఎన్నికల షెడ్యూల్ అయితే విడుదలవుతుందని అయితే చెప్తున్నారు. అలాగే ఎంపీ స్థానాల షెడ్యూల్తో పాటు ఆంధ్రప్రదేశ్, సిక్కిం, అలాగే ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ నేడైతే రిలీజ్ కానుందని అయితే చెప్పారు. అలాగే 2004లో 4 దశలు, 2009లో 5 దశల్లో అయితే ఎన్నికలు అయితే మనకు జరిగాయి. ఈసారి అయితే 2014లో 9, అలాగే 2019లో 7 దశల్లో ఎన్నికలు అయితే మనకు జరిగాయి. అయితే ఈసారి 2 తెలుగు స్టేట్లలో ఏ దశలో ఎన్నికలు జరుగుతున్నాయి అన్న దానిపైన అయితే మనకైతే తీవ్ర ఉత్కంఠ భరితంగా అయితే సాగుతుంది. నేడు సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ అయితే రిలీజ్ కానుంది. అయితే మధ్యాహ్నం 3 గంటలకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ అయితే ఎంపీ ఎన్నికలతో పాటు 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలను కూడా అనౌన్స్ చేయనున్నారన్నమాట. అయితే ఈసారి ఎన్ని దశల్లో ఎన్నికలు జరగనున్నాయనేది తీవ్ర ఉత్కంఠ భరితంగా అయితే సాగుతుంది. అయితే 2019లో ఎన్నికల షెడ్యూల్ మార్చి 10న విడుదలైంది. ఈసారి 6 రోజులు ఆలస్యంగా ఎన్నికల షెడ్యూల్ అయితే విడుదలవుతుందని అయితే చెప్తున్నారు. అలాగే ఎంపీ స్థానాల షెడ్యూల్తో పాటు ఆంధ్రప్రదేశ్, సిక్కిం, అలాగే ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ నేడైతే రిలీజ్ కానుందని అయితే చెప్పారు. అలాగే 2004లో 4 దశలు, 2009లో 5 దశల్లో అయితే ఎన్నికలు అయితే మనకు జరిగాయి. ఈసారి అయితే 2014లో 9, అలాగే 2019లో 7 దశల్లో ఎన్నికలు అయితే మనకు జరిగాయి. అయితే ఈసారి 2 తెలుగు స్టేట్లలో ఏ దశలో ఎన్నికలు జరుగుతున్నాయి అన్న దానిపైన అయితే మనకైతే తీవ్ర ఉత్కంఠ భరితంగా అయితే సాగుతోంది.